మీనరాశి వారికి కాలం అంతా అనుకూలంగా లేకపోవచ్చు. మీరు ఆశిస్తున్నటువంటి ఆశయాలు గాని ప్రయోజనాలు గాని చేయిదాకా వచ్చి చేయిదారిపోయే అవకాశం ఉంది. ఎన్నో రోజులుగా కష్టపడుతున్నాము, ఒక సంస్థని పరిరక్షించుకునే ప్రయత్నం చేస్తున్నాము, కానీ ఈ రోజున అది మనం చేయిదాటిపోయే అవకాశం ఉందే. దానికి తగినటువంటి విధి విధానంగా మనం ఎన్నో రకాలుగా కష్టపడుతున్నప్పటికీ శారీరకంగాను మానసికంగాను కొంతమంది సలహాలు సూచనలు వాళ్ళ రీత్యా మనం తీసుకున్నటువంటి సహాయ సహకారాలు కూడా అన్ని కూడా వృధా పోతున్నాయే అన్న నేపథ్యంలో జీవితం మలుపు తిరిగే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. జాతకంలో ప్రత్యేకించి సర్పదోషాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క సమయంలో ప్రతికూలమైనటువంటి ప్రభావాలకు లోబడే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో మార్పు మనకు లాభదాయకంగా ఉంటుందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి నష్టంగా మారుతున్నటువంటి విధంగా పరిణమిస్తుంది. ఏ నిర్ణయాన్నైనా ఉగాది తర్వాత తీసుకోగలిగితే మేలు కలిగించే అంశాలు ఏర్పడతాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. శత్రువర్గం బలోపేతం అవుతుంది. అదే విధంగా మీరు కూడా బలపడగలుగుతారు. కొన్ని కారణాల నిమిత్తం మీరు తీసుకునే ఆలోచనలు చేసే ప్రయత్నాలు ఎవరికి అర్థం కాక విమర్శల బారిన పడే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క విషయాన్ని ఎంత చర్చించినప్పటికీ ఎంత ఆలోచించినప్పటికీ దీనికి తగినటువంటి పరిష్కారాలను కానీ సమాధానాన్ని కానీ మీరు తీసుకురాలేరు. ఒకవేళ తీసుకొచ్చినా కూడా అంగీకారం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. కార్యాలయంలో సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు పరిణామాలు ఉంటాయి. సహచర బృందం కింద స్థాయి వర్గంతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అక్కర్లేనటువంటి ఆరోపణలు పుకార్ల బారిన పడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ప్రతిరోజు దుర్గాదేవి అర్చన చేయగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ ఏడాదిలో ఒక్కసారైనా శ్రీ చండీ పాశుపత హోమాన్ని జరిపించండి. ఈ విమర్శలు అనేవి మీ దరిదాపుల్లోకి రాకుండా అమ్మవారి అభయహస్తాన్ని అందుకోగలుగుతారు. ఆవిడ అనుగ్రహం మీరు పొందగలిగితే ఈ రకమైనటువంటి విమర్శల నుండి మీరు సురక్షితంగా బయటపడగలుగుతారు. అన్ని విధాలుగా విజయాన్ని అందుకోగలుగుతారు. విద్యార్థిని విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు. మార్కుల అసంతృప్తి విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించండి. చేతికి సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించండి. ఏదైనా శైవ క్షేత్రంలో అమృత మహాపాశుపత హోమాన్ని ఖచ్చితంగా జరిపించండి. అన్ని కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో అష్టమూలిక తైలంతో నిత్య దీపారాధన చేయండి. ఈ దీపారాధనలో 2 చుక్కలు పరిమళ గంధాన్ని వేయండి. అన్ని విధాలుగా బాగుంటుంది. నూతన కార్యక్రమాలు చేపట్టినప్పుడు శనీశ్వర ఆలయంలో తైలాభిషేకం మాత్రం ఖచ్చితంగా చేయించండి.